हेलो ऑल, वेलकम टू तेलुगु विटेक चैनल। मनम स्टार्ट चेसिन वीएलएसए सीरीज लो भागंगा बेसिक्स नुंची अडवांस्ड टॉपिक्स लो इदी सेकंड टॉपिक अंडी। सो मनम ई वीडियो लो कोनी बेसिक कंपोनेंट गुरिंची तेलुसुकुन्नाम, ओकेना। अंदुलो फर्स्ट दी वोल्टेज। वोल्टेज अंटे एंटी? जनरल गा मनम इलेक्ट्रॉन फ्लो नी सपोर्ट चेसे ओक मटेरियल तीसुकुंटे अंदुलो उंडेटुवंटि इलेक्ट्रॉन्स डिफरेंट डिफरेंट फोर्सेस लाइक टेंपरेचर वल्ल गानी लेदा ईएसडी वल्ल गानी अंटे इलेक्ट्रोस्टैटिक डिस्चार्ज अंटारु ई फोर्स वल्ल गानी लेदा अदर फोर्सेस वल्ल अंदुलो उंडेटुवंटि इलेक्ट्रॉन्स अन्नी मूव अवुतू उंटाय अन्नमाट। कानी अला वच्चे मूवमेंट अनेदि ఒక పర్టికులర్ డైరెక్షన్లోనే ఉండదు, చాలా ర్యాండమ్గా ఉంటుంది. అలా ఉండేటువంటి ర్యాండమ్ మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది మనం యూజ్ చేసే ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్ అప్లికేషన్స్కి యూస్ఫుల్ కాదు. సో దానికోసం మనం ఏం చేస్తాము అని అంటే, ఆ మూవ్ అయ్యేటువంటి ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ర్యాండమ్ మూమెంట్ కాకుండా ఒక పర్టికులర్ డైరెక్షన్లోనే మూవ్ అయ్యేలాగా చేస్తాం అన్నమాట. అలా మూవ్ అయ్యేలాగా చేసేటువంటి ఒక ఫోర్సే వోల్టేజ్. సో వోల్టేజ్ అంటే అది. అండ్ దెన్ కమింగ్ టు కరెంట్. కరెంట్ అంటే ఏంటి అని అంటే, మనం ఒక వైర్ తీసుకున్నాము అని అనుకోండి. ఇది ఒక స్మాల్ సెగ్మెంట్ ఆఫ్ వైర్ అండి. సో ఇక్కడ ఒక పాయింట్ తీసుకుంటున్నాను నేను. సో మనం ఈ పాయింట్ దగ్గర ఒక యూనిట్ టైంలో ఈ పాయింట్ని ఎన్ని ఎలక్ట్రాన్స్ క్రాస్ చేశాయి అనేటువంటిది మనకి కరెంట్. మనకు తెలుసు కదా, ఐ ఈక్వల్ టు క్యూ బై టి అని చెప్తుంటాము. అంటే నంబర్ ఆఫ్ ఛార్జెస్ క్రాసింగ్ పర్ యూనిట్ టైం అనమాట, దాన్ని కరెంట్ అంటారు. ఓకేనా? అండ్ దెన్ కమింగ్ టు ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఇండక్షన్. ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఇండక్షన్ అంటే ఏంటి అని అంటే, మనకి టూ వైర్స్ ఉన్నాయని అనుకోండి. అది ఒక స్మాల్ వైర్, ఇది ఒక స్మాల్ వైర్. ఈ స్మాల్ వైర్లో కరెంట్ అనేది పాస్ అవుతూ ఉంది. జనరల్గా కరెంట్ పాస్ అవుతాయి అంటే మనకి సిగ్నల్ పాస్ అయ్యేటప్పుడు జీరోస్ వన్స్, జీరోస్ వన్స్ కదా. అంటే హై స్పీడ్ సిగ్నల్ తీసుకున్నామని అనుకోండి, సైమల్టేనియస్ స్విచ్చింగ్ అంటే చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట సిగ్నల్. అలా స్విచ్చింగ్ అనేది జరుగుతూ ఉన్నప్పుడు మనకి ఒక లా తెలుసు ఏంటి అని అంటే, కరెంట్ అనేది చేంజ్ అవుతూ వేరీ అవుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, దాని చుట్టూ ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా వేరీ అవుతూ ఉంటుంది. సో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వేరీ అవుతూ ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతే ఉందో, ఇది ఇక్కడ ఈ వైర్కి అడ్జసెంట్గా ఉన్నటువంటి వైర్లో వోల్టేజ్ని ఇండ్యూస్ చేస్తుంది, అంటే వోల్టేజ్ని క్రియేట్ చేస్తుంది. అలా క్రియేట్ చేయడం వల్ల ఏమవుతుంది, ఇందులో పాస్ అయ్యే సిగ్నల్ ఏమైతే ఉంటుందో దానికి ప్రాబ్లం అవుతుంది. సో ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఇండక్షన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. వీ నీడ్ టు టేక్ కేర్ వైల్ డిజైనింగ్ అండ్ ఐసి. అంటే ఒక ఐసీని డిజైన్ చేసేటప్పుడు మనం ఖచ్చితంగా ఈ పారామీటర్ని తీసుకొని డిజైన్ చేయాలి. సో అది వోల్టేజ్ కరెంట్ ఈఎంఐ అంటే ఏంటి అని బ్రీఫ్ గా. సో మనం విఎల్ఎస్ఐలో జనరల్ గా 120 nanometer టెక్నాలజీ, 60 nanometer టెక్నాలజీ ఇలా చిప్ డిజైన్ అయింది. నవే డేస్ 3 nanometer, 5 nanometer లో చిప్స్ అన్ని డిజైన్ అవుతున్నాయని చెప్పి మనం జనరల్ గా వింటూ ఉంటాం. అసలు ఆ టెక్నాలజీ నోడ్ అంటే ఏంటి? టెక్నాలజీ నోడ్ అంటే ఏం లేదనమాట. మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ పిక్చర్ అనేది ఒక మాస్ఫెట్ అనమాట. మాస్ఫెట్ లో మనకి తెలుసు సోర్స్, గేట్, డ్రెయిన్ ఉంటాయి. సో జనరల్ గా ఏమవుతుంది మనకి, ఈ ఎన్ సబ్స్ట్రేట్స్ కదా, ఎన్ సబ్స్ట్రేట్స్ మధ్యలో ఒక ఛానల్ అనేది ఫామ్ అవుతుంది. సో ఆ ఛానల్ లెంగ్త్ ని బేస్ చేసుకొని మనకి ఈ టెర్మినాలజీ అనేది వచ్చింది అనమాట. సో 120 nanometer టెక్నాలజీ నోడ్ లో ఛానల్ లెంగ్త్ అంటే ఒక మాస్ఫెట్ లో ఉండేటువంటి ఛానల్ లెంగ్త్ అనేది 120 nanometers ఉంటుంది. సో అలాగే అన్ని నోడ్స్ కూడా సిమిలర్ థింగ్ అప్లై అవుతుంది అనమాట. కానీ ఈ పర్టికులర్ నేమింగ్ కన్వెన్షన్ అనేది ఓన్లీ 50 nanometer ఆర్ 45 nanometer వరకు మాత్రమే కంటిన్యూ అయింది. ఆ తర్వాత నుంచి ఏం జరిగింది అని అంటే, ఈ పర్టికులర్ కన్వెన్షన్ అంటే ఛానల్ లెంగ్త్ ఎంతైతే ఉందో దాన్నే టెక్నాలజీ నోడ్ నేమ్ గా ఇవ్వడం అనేటువంటిది ఫాలో అవ్వడం లేదు. ఎందుకు అని అంటే, ఈ పర్టికులర్ 50 or 45 nanometer నోడ్ దగ్గరకు వచ్చేటప్పటికి ఏమైంది అని అంటే, ట్రాన్సిస్టర్ సైజ్ ని డిక్రీజ్ చేయడం కొంచెం ప్రాబ్లం అయింది అనమాట. సో అక్కడ ఏం చేశారు అని అంటే, ఫిన్ఫెట్స్ ని ఇంట్రొడ్యూస్ చేశారు. సో ఫిన్ఫెట్స్ ని ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల ఛానల్ లెంగ్త్ అనేది మోరల్లెస్ అనే సేమ్ గానే ఉంటుంది, కానీ వాటి సైజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అవి పవర్ కూడా చాలా తక్కువనే కన్స్యూమ్ చేస్తే పర్ఫార్మెన్స్ కూడా చాలా బెటర్ గా ఉంటుంది. సో అట్లేయర్ గా హయ్యర్ టెక్నాలజీ నోడ్స్ అంటే 180 micron నోడ్ కానీ,
115 micron నోడ్ కానీ ఆర్ ఎల్స్ 120 nanometer 65 nanometer ఈ నోడ్స్ అన్నిట్లో కూడా ఏం చేశారు అని అంటే మాస్ఫెట్స్ అనేటువంటివి యూజ్ చేశారు. కానీ ఇక్కడ లోవర్ నోడ్స్ కి వచ్చేటప్పటికి ఫిన్ఫెట్స్ ని యూజ్ చేస్తారు. ఫిన్ఫెట్స్ కి మాస్ఫెట్స్ కి ఉన్నటువంటి డిఫరెన్స్ మనం ఇంకొక వీడియోలో ఎప్పుడైనా చూద్దాం. యాజ్ ఆఫ్ నౌ ఇది టెక్నాలజీ నోడ్ అంటే మీనింగ్. సో ఇప్పుడు మనం మెటల్స్ ట్యాంక్ గురించి తెలుసుకుందాం. మెటల్స్ ట్యాంక్ గురించి తెలుసుకోవడానికంటే ముందు జనరల్ గా మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం ఒక 2 ఎలక్ట్రికల్ థింగ్స్ ని కనెక్ట్ చేయాలి అని అనుకుందాం. అప్పుడు మనం ఏం చేయాలి, ఒక వైర్ ని తీసుకోవాలి. అంటే ఏంటి, ప్లాస్టిక్ వైర్ తీసుకుంటారా? లేదు కదా. ఏదన్నా ఒక మెటల్ వైర్ అంటే కాపర్ గానీ అల్యూమినియం కానీ అంటే ఎలక్ట్రికల్ కండక్టివిటీ మంచిగా ఉండేటువంటి ఒక వైర్ తీసుకుంటాం. ఆ వైర్ తీసుకొని ఆ ఎలక్ట్రికల్ థింగ్స్ అంటే పవర్ నుంచి ఫ్యాన్ కానీ లేదా బల్బ్ కానీ ఇలా ఏ 2 థింగ్స్ కైనా మధ్యలో కనెక్షన్ అనేది ఇస్తాం అనమాట. ఓకే, అక్కడ ఆ వైర్ అనేటువంటిది టాపిక్ వస్తుంది. సో ఇక్కడ మెటల్ స్టాక్ అంటే ఇప్పుడు చూద్దాం. సో మనకి జనరల్ గా ఏంటి, ఒక చిప్ తీసుకుంటే మనకి చాలా ట్రాన్సిస్టర్స్, డిఫరెంట్ ర్యామ్స్ అని, క్లాక్స్ అని, ఇవన్నీ డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి అని చెప్పి మనం అర్లియర్ వీడియోలో డిస్కస్ చేసాం కదా. సో ఇక్కడ వాటన్నిటికీ కనెక్షన్స్ ఇవ్వాలంటే ఏం చేయాలి, వైర్స్ కావాలి కదా. సో ఆ వైర్స్ ఆర్ నథింగ్ బట్ మెటల్స్ అనమాట. ఆ మెటల్స్ ఇక్కడ ఏం చేస్తారు అని అంటే డిఫరెంట్ డిఫరెంట్ మెటల్స్ ఉంటాయి మనకి, లైక్ మెటల్ 1, 2, 3 అప్ టు టాప్ మెటల్ వరకు ఉంటది అనమాట. ఈ మెటల్ అనే ఈ మెటల్ స్టాక్ ని మనకి ఫౌండరీ వాళ్ళు అంటే మన చిప్ ని మ్యానుఫ్యాక్చర్ చేసే వాళ్ళే మనకి ప్రొవైడ్ చేస్తారు. అంటే వాళ్ళకి ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో దాని ఆధారంగా మనకి ఈ మెటల్ స్టాక్ ని ప్రొవైడ్ చేస్తారు. సో ఇందులో మనం చూసినట్లయితే ఇది మెటల్ 1. ఈ మెటల్ 1 అనేది చాలా స్మాల్ గా ఉంటది అనమాట. అంటే ఇక్కడ రెండే ట్రాన్సిస్టర్స్ బాటమ్ మోస్ట్ లో ఉండేటువంటివన్నీ ట్రాన్సిస్టర్స్ అనమాట. సో ఈ మెటల్ 1 అనేది పెద్దగా ఉంది అని అనుకోండి, ఈ చిన్న చిన్న ట్రాన్సిస్టర్స్ ని కనెక్షన్ చేయలేదు. సో అందుకని చెప్పి ఈ మెటల్ 1 చాలా చిన్నగా ఉంటుంది. సో ఆ తర్వాత మెటల్ 2, మెటల్ 3, ఇలా మనం ట్రాన్సిస్టర్స్ నుంచి టాప్ లెవెల్ కి వెళ్ళేటప్పటికి ఏమవుతుంది అని అంటే మెటల్ సైజ్ అనేది, మెటల్ సైజ్ ఆర్ ఎల్స్ మెటల్ విడ్త్ అనేది పెద్దగా అవుతూ ఉంటది అనమాట. సో ఈ స్మాలర్ మెటల్స్ తోనే మనం ట్రాన్సిస్టర్స్ కి కనెక్షన్స్ ఇస్తాం. అండ్ ఈ టాప్ మెటల్స్ మనకి ఎందుకు అన్ని మెటల్స్ కూడా ఒకే విడ్త్ తో ఒకే స్పేసింగ్ తో ఉండకూడదు ఎందుకు అని అంటే మనకి ఇక్కడ టాప్ మెటల్ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అని అంటే జనరల్ గా మనకి చిప్ తయారు చేస్తున్నాం అంటే దానికి ఒక పవర్ సప్లై కావాలి కదా. ఆ పవర్ సప్లై వచ్చినప్పుడు మనకి ఒక వైర్ అనేది చాలా స్మాల్ గా ఉంది అని అనుకోండి, రెసిస్టివిటీ అనేది దానికి ఎక్కువగా ఉంటుంది. అలా రెసిస్టెన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు డ్రాప్ అనేది ఎక్కువగా ఉంటది కదా, మనం ఇచ్చే పవర్ అంతా డ్రాప్ గా అయ్యి లాస్ అయిపోతుంది, అంటే వేస్టే కదా మనకి. అది ఆ వేస్ట్ ని రిడ్యూస్ చేయడానికి మనకి ఏం చేస్తారు అని అంటే టాప్ మెటల్స్ అన్ని ఎక్కువ విడత తోటి ఉంటాయి. అండ్ దెన్ ఇంకొకటి ఏంటి అని అంటే ఒక పర్టికులర్ టెక్నాలజీ నోడ్ లో, అంటే ఏంటి మనం ఇంతకు ముందు డిస్కస్ చేసాం కదా, లైక్ 120 nanometer 45 nanometer ఇలా ఏ టెక్నాలజీ నోడ్ తీసుకున్నా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటల్ కాన్ఫిగరేషన్స్ అంటే మెటల్ స్టాక్స్ అనేవి అవైల్ గా ఉంటాయి. జస్ట్ లైక్ దిస్ వన్ అనమాట, ఇక్కడ మనం చూసినట్లయితే డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఆఫ్ మెటల్ స్టాక్స్ ఉన్నాయి. దీన్ని ఇప్పుడే చూద్దాం. ఇందులో ఇంకొక పాయింట్ వచ్చేసి ఏంటంటే ఈ టాప్ మెటల్స్ అన్నిటిని పవర్ కనెక్షన్స్ కోసం యూజ్ చేస్తారు, బాటమ్ కనెక్షన్స్ అన్నిటిని మనం డిస్కస్ చేసినట్లు ట్రాన్సిస్టర్స్ ఆర్ స్టాండర్డ్ సెల్స్. జనరల్ గా మనకి ఇండస్ట్రీలో ఏంటి అని అంటే వీటన్నిటిని స్టాండర్డ్ సెల్స్ అంటారు అనమాట. గేట్స్ ఆర్ ట్రాన్సిస్టర్స్ అని మీరు ఎక్కడ వినరు, వీటిని జనరల్ గా స్టాండర్డ్ సెల్స్ ఆర్ కోర్ ఏరియా అని అంటూ ఉంటారు. సో ఈ కోర్ ఏరియాని కనెక్షన్ చేయడానికి మెటల్ వన్ యూజ్ చేస్తారు. ఇన్ బిట్వీన్ ఆల్ దీస్ మెటల్స్ ని మనం ఏం చేస్తామంటే వేరే అదర్ కాంపోనెంట్స్ కి కనెక్షన్స్ ఇవ్వడానికి యూజ్ చేస్తాం. సో ఇక్కడ చూసినట్లయితే మీరు ఇది ఒక పర్టికులర్ ఎక్స్ టెక్నాలజీ నోడ్ అని అనుకుంటే మనకి డిఫరెంట్ మెటల్ స్టాక్ అప్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. సో ఇక్కడ తీసుకుంటే మనకి మెటల్ 1, MX1, MZ1, ఈ 3 అనేవి మెటల్స్. ఈ VX1, VZ1 కూడా మెటల్స్ అని అనుకునేరు, కాదు కాదు. ఈ VX1, ఈ VZ1 అనేటువంటివి మనకి వయాస్ అనమాట. వయాస్ అంటే ఏంటి అని అంటే నెక్స్ట్ పిక్చర్ లో చూపిస్తాను మీకు. మనం ఫస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం కదా, ఒక చిప్ అనేది సిలికాన్ మీద క్రియేట్ చేస్తారు అని చెప్పి. సో ఇక్కడ గ్రే కలర్ లో ఉండేటువంటిది సిలికాన్ అనమాట. ఇవి N టైప్ సబ్స్ట్రేట్, P టైప్ సబ్స్ట్రేట్. సో నథింగ్ బట్ అవర్ ట్రాన్సిస్టర్స్ ఆర్ మాస్ఫెట్స్. అండ్ ఇన్ లోవర్ టెక్నాలజీస్ దే ఆర్ ఫిన్ఫెట్స్. ఓకే, ఈ ఫిన్ఫెట్స్ కి కనెక్షన్ వచ్చేసి మెటల్ 1 లో ఇస్తున్నారు. ఇక్కడ మెటల్ చూసినట్లయితే గ్రీన్ కలర్ లో ఉండేటువంటిది అంతా మెటల్, ఇది ఇంకొక మెటల్. సో ఇక్కడ మనకి మెటల్ స్టాక్అప్ అనేది వర్టికల్ గా ఉంటుంది. ఫస్ట్ మెటల్
ఉంటుంది. తర్వాత ఒక డైఎలక్ట్రిక్ అనేది ఉంటుంది. డైఎలక్ట్రిక్ అంటే ఏంటి, అది ఒక ఇన్సులేటర్. ఇన్సులేటర్ అంటే మనకు తెలుసు కదా, కరెంట్ ని పాస్ చేయదు. సో ఒక మెటల్ కి ఇంకొక మెటల్ కి మధ్య ఇన్సులేటర్ ఉంటుంది అనమాట. ఎందుకు ఉంటది, ఒకవేళ లేకపోతే ఏమవుతుంది, ఇవి రెండు షార్ట్ అయిపోతాయి కదా, ఇవి రెండు షార్ట్ అయిపోతాయి. అండ్ దెన్ కప్లింగ్ ఉంటది. కప్లింగ్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అంటే కెపాసిటర్ ఆర్ ఇష్యూస్, సిగ్నల్ ఇంటిగ్రిటీ ఇష్యూస్ అనమాట. బేసికల్లీ వాటి వల్ల మనం ఈ టూ మెటల్స్ ని, సో ఇక్కడ చూసినట్లయితే ఈ ట్రాన్సిస్టర్స్ ఆర్ ఫిన్ఫెట్స్ కి మెటల్ వన్ తో కనెక్షన్స్ ఇచ్చారు. ఆ తర్వాత ఇక్కడ డైఎలక్ట్రిక్ ఉంటది అనమాట. సో ఈ డైఎలక్ట్రిక్ ఉంటది, ఈ డైఎలక్ట్రిక్ మీద ఈ మెటల్ ఉంటది అనమాట. సో ఈ మెటల్ కి, ఈ మెటల్ కి కనెక్షన్ అనేది ఒక స్మాల్ హోల్ తో ఇస్తారు. అంటే ఈ డైఎలక్ట్రిక్ లో ఒక స్మాల్ హోల్ చేసి అక్కడ మెటల్ ని ఇన్సర్ట్ చేస్తారు అనమాట, లైక్ కాపర్ ఆర్ అల్యూమినియం. సో అలా ఈ మెటల్ వన్ కి మెటల్ టూ కి కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. సో ఇలా మెటల్ వన్ నుంచి మెటల్ టాప్ మెటల్ వరకు కూడా మనకి కనెక్టివిటీ అనేది ఎస్టాబ్లిష్ చేస్తారు. సో ఇది మెటల్ స్టాక్ గురించి అనమాట. ఇంకా చూసినట్టు డిఫరెంట్ డిఫరెంట్ మెటల్ స్టాకప్స్ అనేవి మనకి అవైలబుల్ గా ఉన్నాయి కదా. సో వీటికి నేమింగ్ కన్వెన్షన్ ఒకసారి చూద్దాం. M1, 3MX, MY, MZ అంటే ఇలా. సో మనం మన డిజైన్ లో ఏమేమి యూజ్ చేస్తున్నామంటే మెటల్ వన్ యూజ్ చేస్తున్నాం, అండ్ MX టైప్ మెటల్స్ 3 యూజ్ చేస్తున్నాం, MY టైప్ మెటల్స్ ఒకటి యూజ్ చేస్తున్నాం, MZ టైప్ మెటల్స్ ఒకటి యూజ్ చేస్తున్నాం. సో టోటల్లీ 6 అనమాట. ఇక్కడ 3MX టైప్ మెటల్స్, 1MY టైప్ మెటల్, 1MZ టైప్ మెటల్ యూజ్ చేస్తున్నాం. సో కానీ ఇక్కడ ఏం చేస్తారు, మనకి 6 మెటల్ లేయర్ అని చెప్తున్నారు. ఎలా, 3+2 5 కదా అవుతుంది. ఎందుకు అని అంటే ఎవ్రీ టెక్నాలజీ నోడ్ లో కూడా M1 ని ఎక్స్ప్లిసిట్ గా మెన్షన్ చేయరు అనమాట. ఎందుకంటే M1 అనేది ప్రతి మెటల్ స్టాక్ లో కామన్ అని అందరికీ తెలుసు. సో దాన్ని ఎక్స్ప్లిసిట్ గా మెన్షన్ చేయరు కాబట్టి మనం అది ఇవ్వకపోయినా డిఫాల్ట్ గా మనం తీసుకోవాలన్నమాట. ఇక్కడ కూడా సేమ్, అంతే సేమ్ అదే కాన్ఫిగరేషన్ అనమాట. 6 మెటల్ లేయర్ వస్తుంది. ఇలా డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ లో మనం ఈ నేమింగ్ కన్వెన్షన్స్ ని చెప్పచ్చు. మనం డిజైన్ చేస్తున్నాము, మనం ఏ పర్టికులర్ స్టాక్ యూజ్ చేస్తున్నాము అని చెప్పి ఎవరన్నా అడిగితే ఎలా చెప్పాలి, దిస్ ఇస్ ద వే, ఈ విధంగా మనం వాళ్ళకి చెప్పొచ్చు అనమాట. సో మనకి డిఫరెంట్ మెటల్ స్టాక్ అనేది ఉంది, దాంతో ఏం చేయాలి, దాన్ని ఎలా మనం యూజ్ చేస్తామంటే ఫౌండ్రీ వాళ్ళు మనకి ఒక ఫైల్ ఫార్మాట్ ఇస్తారనమాట. ఆ ఫైల్ ని మనం డైరెక్ట్ గా మనం ఐసీ డిజైన్ చేసే టూల్ కి ఇస్తాం. సో అలా లేయర్ ఇన్ఫర్మేషన్ ఆర్ మెటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఆ టూల్ కి అవైలబుల్ గా ఉన్నప్పుడు అది కనెక్షన్స్ అనేటివి జనరల్ గా చేస్తుంది. సో ఇప్పుడు ఎన్ని మెటల్ స్టాక్ కాన్ఫిగరేషన్స్ మనకి అవైలబుల్ గా ఉన్నప్పుడు ఏ మెటల్ స్టాక్ తీసుకోవాలి, 3 మెటల్ స్టాక్ తీసుకోవాలి, 4 తీసుకోవాలా, 6 మెటల్స్ ఉండే తీసుకోవాలా, అంటే మనం ఏ డిజైన్ చేస్తున్నామో దాని మీద డిపెండ్ అయి ఉంటది అనమాట. సో మన డిజైన్ అనేది కాస్ట్ సెన్సిటివ్ అయ్యింది అని అనుకోండి, అప్పుడు తక్కువ మెటల్స్ యూజ్ చేయాలి. ఎలా అంటే ప్రతి ఒక్క మెటల్ ని మ్యానుఫాక్చర్ చేయడానికి ఫౌండరీ వాళ్ళు ఇంత కాస్ట్ అని వేస్తారు. సో ఇప్పుడు మనకి ఎక్కువ మెటల్ లేయర్స్ ఉన్నాయని అనుకోండి, ఎక్కువ కాస్ట్ పడుతుంది. సో కాస్ట్ తక్కువగా ఉండాలి అని అనుకుంటే తక్కువ మెటల్ లేయర్స్ యూజ్ చేయాలి. అండ్ దెన్ కమింగ్ టు పర్ఫార్మెన్స్, పర్ఫార్మెన్స్ లో ఏంటి అని అంటే, సో ఇక్కడ ఒక కాంపోనెంట్ ఉంది, ఇక్కడ ఒక కాంపోనెంట్ ఉంది, ఈ రెండింటికి మధ్య ఒక లేయర్ తో కనెక్షన్ చేయాలి. ఓకేనా, కనెక్షన్ చేయాలి అన్నప్పుడు వీటి రెండింటికి మినిమం వైర్ లెంత్ యూజ్ చేసి కనెక్షన్ చేస్తే సిగ్నల్ డిలే అనేది తక్కువగా ఉంటుంది. అలా కాదు, ఇక్కడ ఆల్ మనం దీన్ని M1 తో కనెక్షన్ చేస్తున్నాం అనుకోండి, ఇక్కడ ఆల్రెడీ M1 అనే వైర్ ఉంది, అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ మన M1 ని డైరెక్ట్ గా ఇలా యూజ్ చేయలేము ఎందుకంటే వీటితో షార్ట్ అవుతుంది కదా. అప్పుడేం చేయాలి, మనం M1 ని ఇలా తీసుకెళ్ళాలి. అప్పుడేమవుతుంది, ఈ వైర్ లెంత్ పెరుగుతుంది, లెంత్ పెరగడం వల్ల మనకి సిగ్నల్ డిలే అనేది ఎక్కువ అవుతుంది అనమాట. సో అలా సిగ్నల్ డిలే ఇంక్రీజ్ అవ్వకుండా పర్ఫార్మెన్స్ మంచిగా ఉండాలి, మన చిప్ ఫాస్ట్ గా ఉండాలి, ఫాస్ట్ గా వర్క్ చేయాలి అని అంటే ఎక్కువ మెటల్ లేయర్స్ కి వెళ్తాం మనం. అండ్ దెన్ ఇంకొకటి ఏంటి అని అంటే, మన డిజైన్ లో చాలా ఐపీస్ ఉన్నాయని అనుకోండి, లైక్ ర్యామ్స్, సర్వీస్, DDR5, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఐపీస్ ఉన్నాయి అంటే అనుకుందాం. ఐపీస్ అంటే ఏం లేదు, ఈ డిజైన్స్ అంటే ర్యామ్ కానీ సర్వీస్ కానీ, ఈ డిజైన్స్ అన్ని కూడా వెండర్స్ అనేవాళ్ళు అంటే సమ్ సెట్ ఆఫ్ పీపుల్ అనేవాళ్ళు ఆల్రెడీ తయారు చేసి ఉంటారు. మనకి మన డిజైన్ లో వీటి యొక్క నీడ్ ఉంది, లైక్ మన డిజైన్ లో మనకు ఒక ర్యామ్ కావాలి. మనం ఏం చేస్తామంటే ర్యామ్ ని ఫస్ట్ నుంచి మనం తయారు చేస్తూ కూర్చోకుండా వాళ్ళు ఆల్రెడీ తయారు చేశారు కాబట్టి వాళ్ళని వెళ్ళి అడుగుతాం అనమాట. సో వాళ్ళు మనకి ఇంత కాస్ట్ అని చెప్పి ఆ ర్యామ్ ని ప్రొవైడ్ చేస్తారు. సో అలా ప్రొవైడ్ చేసేదాన్ని మనం ఐపీ అంటాం అనమాట. అలా ఐపీస్ అనేవి ఎక్కువ ఉన్నాయని అనుకోండి, అప్పుడేం జరుగుతుంది, సో వాటన్నిటికి కనెక్షన్స్ ఇవ్వాలంటే ఎక్కువ మెటల్స్ కావాలి కదా. సో అలా మన డిజైన్ రిక్వైర్మెంట్స్ ని బేస్ చేసుకొని మనకి ఏ మెటల్ స్టాక్ యూజ్ చేయాలి ఏంటి అని చెప్పి
డిసైడ్ చేసుకుంటాం. సో ఇది కంప్లీట్గా మెటల్స్ ట్యాంక్ గురించి. మనం విఎల్ఎస్ఐని ఒక్కొక్క టాపిక్ క్లియర్గా ఒక ఫ్లోలో తెలుసుకుంటూ వెళ్తూ ఉన్నాం. సో అలా తెలుసుకోవడం వల్ల ఎటువంటి కన్ఫ్యూషన్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా, ఇవన్నీ కూడా మంచి క్లారిఫై అవుతాయి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాను. ఈ వీడియో సిరీస్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు విటెక్ ఛానల్.